ఏలూరు జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాలు రెండవ తేదీ ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం పతేబాద్లోని వృద్ధాశ్రమంలో జన సైనికులు బొత్స మధు ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఇక జనసేన ఏలూరు నగరం ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఏలూరు నగరంలో భారీ ఎత్తున అన్ని డివిజన్లో అన్నదాన కార్యక్రమాలు, అదేవిధంగా సాయంత్రం 4 గంటలకు ఫైర్ స్టేషన్ సెంటర్లో 52 కేజీల భారీ కేకు ఏర్పాటు చేశారు. ప్రజల మధ్యలో ఉంటూ నిరంతరం ప్రజా సంక్షేమం ఆకాంక్షించే పవన్ కళ్యాణ్ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వృద్ధాశ్రమంలో వృద్ధులు ప్రార్థన చేశారు. మా ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వేడుకల సందర్భంగా సెప్టెంబర్ 2వ తారీఖు దాంట్లో భాగంగానే వారోత్సవ కార్యక్రమాలని గత 5 రోజులుగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు నా పత్తేబాదులో ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్ లైట్ సెంటర్ అంటే రాత్రిపూట ఎక్కడ కూడా ఎవరు కూడా రోడ్ల పైన ఉండకుండా దీంట్లో ఆశ్రమాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ఆశ్రమ నిర్వాహకులు మంగరాజు గారు రాయి మంగరాజు గారు ఆధ్వర్యంలో ఈ యొక్క సెంటర్ నిర్వహిస్తూ ఉన్నారు చాలా కాలంగా. ఎందుకంటే వారు ప్రజా జీవితంలో కూడా ఉన్నారు, వారి యొక్క వైఫ్ కార్పొరేటర్గా కూడా పనిచేసింది. నైతిక విలువలతో కూడినటువంటి ప్రజా జీవితాన్ని అందరికీ అందించాలన్నటువంటి ఆలోచనతో వారు ఇక్కడ ఈ యొక్క సెంటర్ నిర్వహించడం. దీంట్లో ఈ రోజున మా టౌన్ పార్టీ సెక్రటరీ బొత్స మధు గారు, దేవి దుర్గాప్రసాద్, ఉపన్ దేవి దుర్గాప్రసాద్ ప్రవీణ్, అట్లాగే ఇంకా సింగ్ గారు, అట్లాగే ఇంకా టౌన్ ప్రెసిడెంట్ గారు, ఇలాంతా కలిసి మరి యొక్క వారోత్సవ కార్యక్రమాలు బొత్స మధు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క 5-6 రోజుల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకి బ్లడ్ అదేవిధంగా ఫుడ్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వీరందరి యొక్క ఆశీస్సులు కూడా పవన్ కళ్యాణ్ గారికి నిండుగా ఉండాలి. ఎందుకంటే వారు మంచి ఆరోగ్యం, మంచి ఆలోచన, మంచి విధానాలతో మరి యొక్క రాష్ట్ర భవిష్యత్తును మార్చి అందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మంచి పరిపాలన అందించేటువంటి సామర్థ్యాన్ని, శక్తి సామర్థ్యాల్ని ఆ పరమేశ్వరుడు వారికి అందించాలని చెప్పేసి కోరుకుంటూ మరి యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి వారి యొక్క సౌజన్యంతో ఈ యొక్క 5-6 రోజుల కార్యక్రమాలు జరిగినాయి. రేపు 2వ తారీఖున మరి ఘనంగా ఏలూరు నియోజకవర్గంలో దాదాపు రాత్రి పొద్దున్న 8 గంటల నుంచి రాత్రి 8-9 గంటల వరకు కూడా అన్నదాన కార్యక్రమాలు, బ్లడ్ క్యాంపు, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకి అన్నదాన కార్యక్రమాలు, రెల్లిపేటలో వస్త్ర పంపిణీ కార్యక్రమాలు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో బుక్స్ పంపిణీ, పెన్నులు పంపిణీ కార్యక్రమాలు, అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి కూడా ట్రైసైకిల్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చాలా సెంటర్లు ఇటు పత్తేబాదు సెంటర్లో భారీ అన్నదాన కార్యక్రమం, సత్యనారాయణ థియేటర్ దగ్గర భారీ అన్నదాన కార్యక్రమం.